డొనాల్డ్ జే ట్రంప్. ఇతను అమెరికా అధ్యక్షుడు. ఈయన 2 రోజుల పర్యటన కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు పెట్టారు. గుడిసెలు కనిపించకుండా అడ్డంగా గోడలు కట్టారు. సరే, ఏది ఏమైనా అతిథి దేవోభవ అనేది మన భారతీయ సంస్కృతి కాబట్టి వచ్చిన అతిథులకి వాళ్ళకి తగ్గ స్థాయిలోనే ఏర్పాట్లు చేయాలి. దానిలో తప్పేమీ లేదు. కాకపోతే ఒక ఇతర దేశ అధ్యక్షుడు మన దేశానికి వస్తే 1 వారం రోజుల నుంచి వాడు తిరిగే కారు నుంచి విమానం వరకు ప్రతిదానిని మన మీడియా అనేది ఫోకస్ చేసేసి జనాల బ్రెయిన్లోకి ఎక్కించేస్తున్నారు. జనాలు కూడా అలానే చూస్తున్నారు. అతని సెక్యూరిటీ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు వేసుకునే డ్రెస్ గురించి కూడా చెప్పి వాయించేస్తున్నారు. సరే, చెప్తే చెప్తున్నారు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా పనిచేస్తూ అదే ప్రధాని హోదాలో మన దేశ రక్షణ కోసం మన దేశం నుంచి వేరే దేశంకి వెళ్ళి 7లా తిరిగి వచ్చిన వ్యక్తి గురించి మాత్రం ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. ఏ, మన దేశంలో హై సెక్యూరిటీ పొందుతున్న ఇతర దేశాల అధ్యక్షుల గురించే నా చెప్పేది? మన దేశ ప్రధాని ఇంకొక దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం ఎందుకు చెప్పరు? దాని వెనుక ఎవరున్నారో ఎందుకు చెప్పరు? ఆ విషయం కోసం ఎందుకు పట్టించుకోరు? ఏ, అది గతమైనా లేదా చరిత్రలో కలిసిపోతుందిలేనా? అది గతమైనా మనకి నచ్చని చేదు జ్ఞాపకం అయినా సరే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, మన భావితరాలకు చెప్పాల్సిందే. ఎందుకంటే అవి మనం భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మన తరువాత తరాల భవిష్యత్తు, వారి వ్యూహాలు ఎలా ఉండాలి అనే విషయాల గురించి చెప్తాయి. ఇంతకీ నేను చెప్పేది ఎవరికోసమనేగా, ఆయనే భారతదేశ 2వ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారిలో ప్రముఖుడు, అజాత శత్రువు, మన దేశ 2వ ప్రధాని, ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిండిపోయిన ఆదర్శ నేత లాల్ బహదూర్ శాస్త్రి గారు. మనకి 2 అక్టోబర్ అంటే బాగా గుర్తొచ్చేది గాంధీ జయంతి. కానీ అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా మనలో చాలామందికి తెలియదు. శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2 ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ అనే ప్రాంతంలో జన్మించారు. వీరి తండ్రి పేరు శారదాప్రసాద్ శ్రీవాస్తవ, తల్లి పేరు రామ్ దులారీదేవి శ్రీవాస్తవ. లాల్ బహదూర్ శాస్త్రి గారికి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడే వారి తండ్రి మరణించారు. శాస్త్రి గారి తల్లి శాస్త్రి గారిని, వారిద్దరు కుమార్తెలను తీసుకుని వారణాసిలో తన తండ్రి గారింటికి తీసుకెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. వారణాసిలోని హరిశ్చంద్ర స్కూల్లో చదువుని ప్రారంభించిన శాస్త్రి గారు, రోజు ఆయన ఆ స్కూల్కి వెళ్లాలంటే అటు నుంచి ఇటు ఉన్న గంగానదిని దాటి వెళ్ళాలి. అక్కడ బోట్ సర్వీస్ కూడా ఉండేది. అప్పట్లో రాను పోను రోజుకి 4 పైసలు. అంత డబ్బులు అప్పట్లో శాస్త్రి గారి కుటుంబానికి ఉండేవి కావు. కానీ శాస్త్రి గారికి స్కూల్కి ఎలాగైనా వెళ్ళాలి అని చాలా పట్టుదల ఉండేది. ఆఖరికి బాగా చిన్న వయసులోనే ఈత నేర్చుకుని బుక్స్ తడవకుండా తన షర్ట్లో కట్టుకుని తల మీద పెట్టుకుని ఒడ్డుకు చేరుకుని స్కూల్కి వెళ్లేవారు శాస్త్రి గారు. అలా కొన్ని రోజుల తర్వాత శాస్త్రి గారు రోజులాని ఈత కొడుతూ స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఒక బోట్లో ఉన్న కొంతమంది శాస్త్రి గారు మునిగిపోతున్నారనుకుని ఆయన కాపాడడానికి వచ్చి బోట్లోకి ఎక్కించారు. కానీ శాస్త్రి గారు ఈత కొట్టి స్కూల్కి వెళ్తున్నారని వాళ్ళు అనుకోలేదు. వారందరూ శాస్త్రి గారిని అడిగారు, ఎందుకు నువ్వు మునిగిపోతున్నావు, ఎలా వచ్చావు ఇక్కడికి అని. దానికి శాస్త్రి గారు నవ్వుతూ, నేను మునిగిపోవట్లేదు, నేను రోజు ఇలానే స్కూల్కి వెళ్తాను అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రయాణికులు, నువ్వింత ధైర్య సాహసాలు చేయకూడదు, తప్పు కదా అని శాస్త్రి గారితో అనగా శాస్త్రి గారు వెంటనే, ధైర్య సాహసాలు ఉంటేనే కదా జీవితంలో ఎదుగుతారని వారితో చెప్పారు. ఆ మాటలు విన్న స్థానికులకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతలా కష్టపడి చదువుకున్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1926 లాల్ బహదూర్ శాస్త్రి గారు కాశీ విద్యాపీఠం నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. శాస్త్రి గారి అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. శాస్త్రి గారు కుల వివక్షను పూర్తిగా వ్యతిరేకించేవారు. కాబట్టి తన పేరులో ఉండే శ్రీవాస్తవ అనే సర్నేమ్ను తీసేసి లాల్ బహదూర్ అని పిలువబడేవారు. కానీ కాశీ విద్యాపీఠం నుంచి మంచిగా చదివి ఉత్తీర్ణుడు అయితే వారికి గౌరవంగా శాస్త్రి అనే బిరుదుని ఆ విద్యాపీఠం వాళ్ళు ఇస్తారు. లాల్ బహదూర్ గారి అపార ప్రతిభను గుర్తించిన కాశీ విద్యాపీఠం లాల్ బహదూర్కి శాస్త్రి అనే బిరుదుని ఇవ్వడం వల్ల లాల్ బహదూర్గా ఉన్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రిగా మారారు. అలా ఆయన పేరు మారింది. బాలగంగాధర్ తిలక్ గారి స్ఫూర్తిని ఆశయాలకు అనుగుణంగా 1921 తిలక్ గారి స్ఫూర్తితో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు శాస్త్రి గారు. ఆ సమయంలోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. కానీ శాస్త్రి గారు అప్పటికి మైనర్ కాబట్టి ఆయనని బ్రిటిష్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. 1928 శాస్త్రి గారికి లలితా గారితో వివాహం జరిగింది. వీరికి 6 సంతానం. 1930 జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 2.5 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు శాస్త్రి గారు. ఆ తర్వాత 1940 స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వల్ల మరలా 1 సంవత్సరం జైలు జీవితాన్ని అనుభవించారు శాస్త్రి గారు. జైలు నుంచి విడుదలయ్యాక గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు శాస్త్రి గారు.
ఆ తర్వాత అలహాబాద్ చేరుకుని అనేక ఉద్యమాలను నిర్వహించారు శాస్త్రి గారు. దాని ఫలితంగా ఆయన మరలా జైలు శిక్షను అనుభవించారు. 1946లో జైలు నుంచి విడుదలయ్యారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా శాస్త్రి గారు 9 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపారు. శాస్త్రి గారు జైలులో ఉన్న సమయంలో ఆయన నిజాయితీని చూసి బ్రిటిషర్లు ఆశ్చర్యపోయేవారు. వారు ఆశ్చర్యపోవడానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం. శాస్త్రి గారికి ఉన్న నిజాయితీని మనం ఏ రాజకీయ నాయకుడితో కూడా పోల్చలేం. మన దేశ చరిత్రలో ఎటువంటి నిజాయితీపరుడిని, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిని చూసుండరు. శాస్త్రి గారు జైలు శిక్ష గడుపుతున్న సమయంలో శాస్త్రి గారి భార్య అయిన లలిత శాస్త్రి గారు శాస్త్రి గారిని చూడడానికి జైలుకు వచ్చారు. ఆవిడ వస్తూ శాస్త్రి గారికి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లను ఆవిడ చీర కొంగుకు కట్టి తెచ్చారు. ఆ పండ్లను శాస్త్రి గారికి ఇవ్వబోతుండగా, నువ్వు నా కోసం నాకు ఇష్టమైన పండ్లను తెచ్చావు, కానీ నా మీద నీ మీద ఉన్న నమ్మకంతో నిన్ను సెక్యూరిటీ చెక్ చేయకుండానే లోపలికి పంపించారు. నువ్వు ఇలా తేవడం వల్ల మనం మన నిజాయితీని కోల్పోతామని చెప్పారు. అదంతా అక్కడే ఉన్న బ్రిటిషర్ చూసి శాస్త్రి గారికి నచ్చజెప్పి పండ్లను తీసుకోమన్నారు. కానీ శాస్త్రి గారు వాటిని తీసుకోలేదు. అది శాస్త్రి గారికి ఉన్న నిజాయితీ. కొన్ని సంవత్సరాల తర్వాత జైలులోనే ఉన్న శాస్త్రి గారికి ఒక విషయం తెలిసింది. అదేమిటంటే శాస్త్రి గారి కుమార్తెకి ఆరోగ్యం బాగాలేదు అని. అది విన్న శాస్త్రి గారు 15 రోజులు తను జైలు నుండి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని బ్రిటిషర్స్కి లెటర్స్ని రాశారు. బ్రిటిషర్స్ కూడా వారికి పర్మిషన్ని ఇచ్చారు. కానీ శాస్త్రి గారు వెళ్లేలోపే శాస్త్రి గారి కుమార్తె మరణించారు. మరణానంతరం జరగాల్సిన కార్యక్రమాలను 3 రోజుల్లోనే పూర్తి చేసి 4వ రోజు మరలా జైలుకు వెళ్ళిపోయారు శాస్త్రి గారు. శాస్త్రి గారిని చూసిన బ్రిటిషర్స్, సార్, మీకు 15 రోజుల సమయం ఉంది కదా, మీరు బయటే ఉండొచ్చు కదా అని చెప్పగా, దానికి శాస్త్రి గారు, మీరు నన్ను నమ్మి 15 రోజుల పర్మిషన్ ఇచ్చారు, కానీ నాకు అక్కడ చేయాల్సిన పనేమీ లేదు. ఒకవేళ ఆ 15 రోజుల్లో నేను ఉద్యమాన్ని చేస్తే నేను మీకు ద్రోహం చేసినట్టు అవుతుందని బదులిచ్చారు. అది విన్న బ్రిటిష్ అధికారులు శాస్త్రి గారికి ఉన్న నిజాయితీని చూసి ఆశ్చర్యపోయారు. ఇటువంటి గొప్ప నిజాయితీ ఉన్న వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం సిద్ధించాక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో పోలీస్ మరియు రవాణా శాఖలకు రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే మొదటిసారిగా దేశంలో రవాణా వ్యవస్థలో మహిళా కండక్టర్లను నియమించారు శాస్త్రి గారు. ఇది శాస్త్రి గారు చేసిన సంస్కరణ. 1951లో శాస్త్రి గారు నెహ్రూ ప్రధానిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. శాస్త్రి గారి ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యతను నిర్వహించారు. 1952లో ఉత్తరప్రదేశ్లోని సోరాన్ ఉత్తర విధానసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం సాధించారు శాస్త్రి గారు. ఉత్తరప్రదేశ్ హోంమినిస్టర్గా పదవిని అలంకరించే టైంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నెహ్రూ పిలుపు మేరకు తిరిగి కేంద్రానికి వెళ్లారు శాస్త్రి గారు. 1952 మే 13 నెహ్రూ తన కేబినెట్లో రైల్వే మినిస్టర్గా బాధ్యతలను అప్పగించారు. శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్న సమయంలో మెహబూబ్ నగర్లో ఒక రైల్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రైల్ యాక్సిడెంట్ తన వల్లే జరిగిందని, తను సరిగా పనిచేయని కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను నా కేంద్ర మంత్రి పదవికి రాజీనామాని సమర్పిస్తున్నాను అని తన రాజీనామా లేఖని నెహ్రూకి పంపించారు శాస్త్రి గారు. కానీ నెహ్రూ దానికి మొదట ఒప్పుకోలేదు. కానీ తాను ఒక రోల్ మోడల్గా మిగిలిన రాజకీయ నాయకులకు ఉండాలి కాబట్టి ఒక కేబినెట్ మినిస్టర్ తన బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలి, ఒకవేళ నిర్వర్తించకపోతే తన పదవి నుంచి రాజీనామా చెయ్యాలి అని ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలని చెప్పి శాస్త్రి గారు నెహ్రూని ఒప్పించారు. నెహ్రూ శాస్త్రి గారి రాజీనామాని ఒప్పుకున్నారు. అదే రోజు సాయంత్రం శాస్త్రి గారు తన ఇంటికి నడిచి వెళ్లడం మొదలుపెట్టారు. అది చూసిన శాస్త్రి గారి కారు డ్రైవర్, అయ్యా కారు ఎక్కండి అని అనగా, దానికి శాస్త్రి గారు, బాబు, నేను ఇప్పుడు కేంద్ర మంత్రిని కాదు, నేను కూడా మీలానే సామాన్య పౌరుడిని. ఇప్పుడు నువ్వు ఎక్కమన్న కారు ప్రభుత్వానిది, ఇప్పుడు ఈ కారు నేను ఎక్కితే ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకున్నట్టే అని చెప్పి శాస్త్రి గారు నడిచే తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇటువంటి రాజకీయ నాయకుడిని మనం మరలా చూడగలమా? ఒకసారి ఆలోచించండి. అంతటి గొప్ప మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్నాక ప్రధాని అవ్వడం, పాకిస్తాన్తో యుద్ధం, జై జవాన్ జై కిసాన్ నినాదం, శాస్త్రి గారికి సొంత ఇల్లు లేకపోవడం, కారు కోసం బ్యాంకులో లోన్ తీసుకోవడం, శాస్త్రి గారి మరణం వెనుక ఉన్న చీకటి రహస్యాలను మనం పార్ట్2 వీడియోలో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ కూల్ టాప్10 తెలుగు యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ ఎన్ సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. జై హింద్.